అంటే ఫైనల్ గా ప్రధానమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి గారిని 2024 తర్వాత చూసే అవకాశాలు ఉన్నాయంటారా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి వైసీపీయే కంటిన్యూ అవుతుందా? ముఖ్యమంత్రి హోదాలో కూడా ఎవరు ఉంటారు? అదొక క్లారిటీ ఇవ్వండి. చాలా మంది ఏమంటారంటే రకరకాల భాషలు చెప్తుంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 16 నెలలు అని అంటారు. టెక్నికల్ గా మాట్లాడతా నేను. 16 మంత్స్ నేను అది కాదన్నది. ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. కేసులు ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. కానీ టెక్నికల్ గా నేను అక్కడ ఒక చెప్తాను మీకు. 16 మంత్స్ ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది ఎవరైనా రీజన్ ఎవరైనా చెప్పారా? ఇంతవరకు ఎవరు రీజన్స్ చెప్పలే. చాలా మంది ఏమంటారంటే పొలిటికల్ రీజన్స్ చెప్తారు. నేను ఇక్కడ పొలిటికల్ రీజన్స్ చెప్పను, టెక్నికల్ రీజన్స్ చెప్తాను. ఆయన మీద ఆల్మోస్ట్ ఎన్ని ఎఫ్ఐఆర్లు? ఒక 11 పైన అండ్ ప్లస్ ఎఫ్ఐఆర్స్, అంటే 30 ఎఫ్ఐఆర్లు అనుకోండి, 30 కేసులు అనుకోండి. సో ప్రతి కేసుకి బెయిల్ రావడానికి మినిమం 15 to 30 డేస్ టైం పడుతుంది ఇలాంటి కేసులలో. అలాంటిది నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినప్పుడు మీకు బెయిల్ రాగానే ఇమీడియట్లీ మళ్ళీ ఇంకొక ట్రాన్సిషన్ వారెంట్ ఇష్యూ చేస్తే లోపలే ఉంటాడు తప్ప బయటకు వస్తాడా? మళ్ళీ దీని మీద కూడా బెయిల్ తీసుకోవాలి కదా. ఇట్లా ఆల్మోస్ట్ 30 కేసులలో బెయిల్స్ తీసుకున్నప్పుడు ఎన్ని నెలలు పడుతుంది మినిమమ్? మినిమం టు మినిమం ఎట్లా లేదన్న కూడా 6 మంత్స్ అండ్ అబో రావాలి. అంటే ఒక బెయిల్ పిటిషన్ వేసాక రిజెక్ట్ అయితే 15 డేస్ మళ్ళీ టైం పడుతుంది. ఇలా 15 డేస్ మీకు ఆల్మోస్ట్ ఒక 15-20 ఎఫ్ఐఆర్లలో తీసుకున్నప్పుడు ఎన్ని మంత్స్ అయిపోయింది మీకు? 10 మంత్స్ మినిమం, అంటే 15 డేస్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటేనే. ఇలా 10 మంత్స్ టెక్నికల్ గా ఎగిరిపోయినప్పుడు ఇంకా 6 మంత్స్లలో బెయిల్స్ వచ్చాయి మిగతా వాటికి అన్నిటికి. 16 మంత్స్ ఇక్కడ మెజర్స్ అయిపోయా టెక్నికల్ గా? ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు అది ప్రూవ్ అవుతాయా లేదా అని సెకండరీ. దాంట్లో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన కేసులు. ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన కేసులలో ఇన్వెస్టర్స్ రూట్స్ ని చూస్తారు తప్ప ప్రమోటర్ ని ఎప్పుడు చూడరండి. సో ప్రమోటర్ బేస్ లో ఈయన ఉన్నాడు కాబట్టి అవి ప్రూవ్ అయ్యే ఫ్యాక్టర్స్ చాలా తక్కువగా అని అనుకోవచ్చు మనం. మెజర్సే కాదు అసలు, అవన్నీ టెక్నికల్ అంశాలు, అవి వాటిని మనం పక్కన పెట్టేయచ్చు. అయితే వీళ్ళు ఏమంటారు, కొంతమంది వాటిని పొలిటిసైజ్ చేస్తారు. వాటిని పొలిటిసైజ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగాలు అయితే లేవు. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు డిజాల్వ్ అవ్వాలి అనే టెక్నికాలిటీస్ చూసుకున్నప్పుడు హౌస్ లో కాన్ఫిడెన్స్ లేనప్పుడు, హౌస్ లో కాన్ఫిడెన్స్ ఎప్పుడు లేకుండా పోతుంది? ఇట్స్ వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ మద్దతు తెలపనప్పుడు, ఎమ్మెల్యేలు ఫుల్ ఫ్లెజ్ గా ఉన్నప్పుడు ఎందుకు హౌస్ లో మద్దతు ఇవ్వకుండా ఉంటారు? అన్సాటిస్ఫైడ్ ఉన్నప్పుడు, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు. డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అని చాలా మంది మీడియా అంటుంది, కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు అనట్లేదు కదా. డిస్సాటిస్ఫాక్షన్ ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ప్రూవ్ చేయాలంటే ఒకటే ఒక మెజర్, రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఏ ఎమ్మెల్యే రిజైన్ చేశాడా ఎమ్మెల్యే పదవి నుంచి? లేదు. మరి ఎమ్మెల్యే పదవి నుంచి రిజైన్ చేయనప్పుడు హౌస్ కి అటెండ్ అవుతున్నప్పుడు ఏ విధంగా డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పాలి, ఏ విధంగా డిసెంకరేజ్ అని చెప్పాలి, ఏ విధంగా అనుకోవచ్చు? మినిస్ట్రీ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ పదవి, ఆ ఎగ్జిక్యూటివ్ పదవి ఇవ్వలేదని చెప్పేసి దాన్ని మాత్రము ఎమ్మెల్యే హోదా అయితే పోదు కదా. సో దాని మెజర్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి. టెక్నికల్ గా ఒక ఇంటలెక్చువల్ గా అయితే నేను ఇలా భావిస్తాను. ఇంకా కామన్ మ్యాన్ మీడియా దాన్ని ఇంకా ప్రొపగండా చేసుకోవడానికి రకరకాలుగా వాడుతూ ఉంటది. మేబీ కొంతమంది అనొచ్చు నేను ఫేవర్ గా చెప్తున్నాను, నేను ఫేవర్ గా చెప్పట్లేదు, టెక్నికల్ అంశాలను తీసుకుని చెప్తున్నాను నేను. ఫైనల్ గా ఒకటి, 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉంది అనేది మీ అనాలిసిస్ చూస్తే అర్థం అవుతుంది. అది ఎట్లాగా క్యాలిక్యులేషన్స్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదా ఉంటే, నేను అదే అంటున్నా, 2 రాష్ట్రాలలో మహిళా ఎంపవర్మెంట్ రావాలి, అలానే సీఎంస్ వచ్చే సిచువేషన్స్ నాకు కనిపిస్తున్నాయని ఏ విధంగా అంటే, నేను ఇందాక మీకు మెజర్స్ చెప్పాను కొన్ని మెజర్స్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నుంచి పిఎం రేస్ లోకి వెళ్ళినప్పుడు అల్టిమేట్ గా ఎవరైనా ఏం చేస్తారు, నా పార్టీ కాన్ఫిడెన్స్ లో ఉంటే నాకు సంబంధించిన వాళ్ళనే నేను పెడతాను తప్ప బయట ఎవరినో తీసుకొచ్చి అయితే నేను పెట్టాను కదా. రైట్? సో అలాంటప్పుడు ఎక్కువగా మనకి ఎవరు కనిపిస్తారు? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కనిపిస్తారు. పోనీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు షర్మిల గారిని ఎందుకు అనుకోకూడదు అని అనుకున్నప్పుడు ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ చేస్తుంది కదా. చేసినప్పుడు అక్కడ ఎవరున్నారు? వాళ్ళ మదర్ గారు గానీ వాళ్ళ మిస్సెస్ గానీ కనిపిస్తున్నారు. మేబీ వాళ్ళ ఇద్దరు నుంచి ఎవరో ఒకరు అవ్వచ్చేమో. ఇట్ ఈస్ ఓన్లీ ప్రిడిక్షన్, ఐఎమ్ నాట్ షూర్. యెస్ యెస్, అవును, నేను ప్రిడిక్ట్ చేస్తున్నా అంతే. అంటే అలా జరగచ్చేమో అని అంటున్నా నేను. అంటే క్యాబినెట్ లో ఉన్న సీనియర్ మంత్రులకు అవకాశం రాదా? ఎందుకంటే మొన్న మధ్యన మీరు వినే ఉంటారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు వినిపించింది ఆ మధ్యన. ఆయన సెపరేట్ గా ఏదో రాజకీయం చేస్తారు, అది ఎంతవరకు అనేది తెలియదు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ ఆయన కావాలి అని గట్టిగా కూర్చుంటే మేబీ ఆయన కన్విన్స్ చేయొచ్చేమో, లేదనుకుంటే
ఆయన కొద్ది రోజులు ఇంకోరు కొద్ది రోజులు చేయొచ్చేమో, ఏం జరుగుతుందో తెలియదు అండి మనకు కూడా. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ లో ఎవరి హార్ట్ లో ఏముందో ఎవరు తొంగి చూడలేరు. సో చూడకుండా మనం చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. నేను ఫ్యాక్టర్స్ ను చెప్పాను. అంటే అదే మీ ప్రెడిక్షన్ లోనే నేను అడిగేది, మీ ప్రెడిక్షన్ లోనే కీలక పాయింట్ నేను అడిగేది. అదే నేను అదే అంటున్నాను సార్, నా ప్రెడిక్షన్ లో నేను ఏమంటున్నానంటే, నేను ఒక కంపెనీ పెట్టానండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, నేను ఎండిగా ఉన్నాను, నేను ఇంకో కంట్రీలో వెళ్ళి కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి డైరెక్టర్షిప్ ని నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. బోర్డులో నా రిలేషన్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నా రిలేషన్ కి ఇస్తా. ఇచ్చినప్పుడు వేరే డైరెక్టర్ అబ్జెక్ట్ చేస్తాడు, అబ్జెక్ట్ చేసినప్పుడు నేను అతనికి ప్రపోజ్ చేస్తాను. కన్విన్స్ అయ్యాడా ఓకే, కన్విన్స్ అవ్వలేదు అనుకోండి ఓటింగ్ ఫ్యాక్టర్ పెడతాను. ఇప్పుడు నాకే ఎక్కువ ఓట్స్ వచ్చాయనుకోండి నేనే కదా అవుతాను, నా నేను పెట్టిన మద్దతే కదా వస్తుంది. ఎందుకు అంతెందుకు ఈ మధ్యకాలంలో మనం మూవీ చూడలేదా, అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళ అత్తయ్య గారు బోర్డు చైర్మన్ అవ్వలే. సింపుల్, ఎలక్షన్స్ కూడా అంతే, పొలిటికల్ పార్టీ కూడా అంతే. కంపెనీలో ఉన్న విధంగానే పొలిటికల్ పార్టీలో కూడా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్.